వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం 2024. అది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం. నవనందులు చుట్టూ ఉన్నట్టే సమస్యలు కూడా అక్కడ ప్రతి విషయంలోనూ చుట్టుముట్టే ఉన్నాయి. అధికార వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా సొంత పార్టీలోనే లుకలుకలతో 5 ఏళ్లు గడిచిపోయాయి. ఎస్సీ రిజర్వ్డ్ అయినా సరే రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం తగ్గలేదు. ఇప్పటివరకు ఎమ్మెల్యే ఆర్థర్పై కూడా అదే పెత్తనం బైరెడ్డి రూపంలో సాగిందనేది బహిరంగ రహస్యం. ఇక్కడి నుంచే రాయలసీమకు నీరు వెళ్తోంది, కానీ నియోజకవర్గానికి నీళ్లు రావు. ఇప్పటికీ వర్షాధారంపైనే ఇక్కడ పంటలు సాగు చేస్తుంటారు. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిన నందికొట్కూరు నియోజకవర్గం ముఖ చిత్రం ఇప్పుడు చూద్దాం. కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో నందికొట్కూరు కనిపిస్తుంది. అప్పట్లో పట్టణం చుట్టూ 9 నంది విగ్రహాలుండేవి. అందుకే ఈ ప్రదేశాన్ని నవనందికొట్కూరు అని పిలిచేవారు. కాలక్రమంలో నవ ఎగిరిపోయింది, నందికొట్కూరు మాత్రమే మిగిలింది. 1952లో నియోజకవర్గం ఏర్పాటైంది. 2014లో ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 3 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారకముందు రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే నందికొట్కూరును శాసించింది. ఏ పార్టీ నుంచైనా 12 సార్లు వారే విజయం సాధించారు. ఎస్సీగా మారిన తర్వాత కూడా వారిదే ఆధిపత్యం నడిచింది. 1972లో ఇక్కడి నుంచి మద్దూరు సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందడం విశేషం. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, మిడ్తూరు, పాములపాడు, కొత్తపల్లి ఇలా 6 మండలాలున్నాయి. నియోజకవర్గ పునర్విభజన తర్వాత నందికొట్కూరు, పగిడ్యాల, మిడ్తూరు మండలాలు యథాతథంగా ఉన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోకి పాములపాడిని కొత్తగా చేర్చారు. నియోజకవర్గంలో మొత్తం 216,559 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 106,125 మంది, మహిళా ఓటర్ల సంఖ్య 110,417 మంది ఉన్నారు. రాయలసీమకు ఇక్కడి నుంచే శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలిస్తారు. అంటే పగిడియాల మండలం మల్యాల వద్ద శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి నీటిని రాయలసీమ జిల్లాలకు తరలిస్తారు. అంద్రనీవ, గాలేరి, నగరి, సుజల, స్రవంతి ప్రధాన కాలువకు ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తారు. దీనివల్ల సీమలో లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందుతోంది. వందలాది గ్రామాల ప్రజల దాహార్తి తీరుతోంది. సీమ జిల్లాలకు జీవనాడి అయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా ఇక్కడే నిర్మించారు. దీని ద్వారా నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీటిని ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. ఇక్కడ కేసీ కెనాల్ కింద రైతులు వరి, కందులు, మొక్కజొన్న, శనగలు, పత్తి, పండ్ల, పూల తోటలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోనా మసూరిని ప్రత్యేకంగా పండిస్తారు. ఎమ్మెల్యే రైట్ అంటే బైరెడ్డి రాంగ్ అంటున్నారు. పోనీలే బైరెడ్డి వెనకే పోదాం, తను అన్నదానికే ఓకే అనేద్దామని ఎమ్మెల్యే అనడం లేదు. బైరెడ్డికి ఎదురెళ్లారు, తన ఇగోని హర్ట్ చేశారు. దీంతో సొంత పార్టీలోని 2 వర్గాలు బహిరంగంగానే కొట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యేకి అధికారాలు లేని చోట పోటీ చేయలేనని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన ప్రకటన చేశారు. దీంతో నందికొట్కూరులో ఎన్నికలకు ముందే వేడి రాజుకుంది. వర్షాలు పడితే నందికొట్కూరు శివారు ప్రాంతాలు జలమయమవుతాయి. ముఖ్యంగా మారుతీనగర్లోని ఇళ్లలోకి నీళ్లొచ్చేస్తాయి. దీంతో ఇళ్లను వదిలి ప్రజలు పిల్లాపాపలతో కలిసి పునరావాస కేంద్రాలకు తరలిపోతుంటారు. ఎన్ని ప్రభుత్వాలొచ్చినా వీరి పరిస్థితి మాత్రం మారలేదు. వారం 10 రోజుల తర్వాత ఇళ్లలోకి వెళ్లి చూస్తే ఇసుకతో నిండిపోయి, మురుగునీరు కలిసిపోయి ఇంటి లోపల వాతావరణమంతా దుర్గంధ భరితంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, విలువైన వస్తువులన్నీ పాడైపోతాయని మహిళలు వాపోతున్నారు. మాతో కలిసి బాధపడ్డం తప్ప నాయకులు చేసేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటినీరు తొడవడానికి మాత్రం ఎమ్మెల్యే వస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. కేజీ రోడ్డును విస్తరించాలని భావించి తవ్వేశారు, కానీ అలాగే వదిలేస్తారు. 40 అడుగుల రోడ్డును 80 అడుగులుగా మార్చేందుకు తెలుగుదేశం హయాంలో ప్రయత్నాలు జరిగి షాపులను కూల్చివేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. షాపులను కూల్చివేసిన తర్వాత వ్యాపారులు రోడ్డును పడ్డారు. ఆ రోడ్డు పూర్తయితే అక్కడ షాపులు వేసుకుందామనుకున్నారు. వీరు రోడ్డు వేయరు, షాపులు పోయాయి. అంతేకాదు 5 ఏళ్లుగా దుమ్ము ధూళి మధ్యే ప్రజలు ప్రయాణిస్తున్నారు, అవస్థలు పడుతున్నారు. వర్షాలొస్తే అక్కడ నరకం కనిపిస్తుంది. రాష్ట్రంలో 2వ సూర్య దేవాలయం నంది కొట్కూరులోనే ఉంది. మొదటిది అరసవల్లిలో ఉంది. ఉషా ఛాయాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. సప్తనదీ సంగమ ప్రాంతం, సంగమేశ్వరం ఇక్కడే ఉంది. 7 నదులు కలిసే విశిష్ట నదీ సంగమం నంది కొట్కూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నదిలో అస్థికలను కలిపితే కాశీలో కలిపిన పుణ్యం ఉంటుందని భావిస్తారు. సాక్షాత్తు ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపలింగం ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. నందికొట్కూరు సమీపంలో వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ఉంది. కొణిదల గ్రామానికి వెళ్లే దారిలో బ్రహ్మంగారు కాలజ్ఞానం బోధించిన ఆలయం ఉంది. ప్రతిరోజు పర్యాటకులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు. చుట్టూ పచ్చని కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇక్కడ కనువిందు చేస్తుంటాయి. వన్యప్రాణి అభయారణ్యం ఉంది. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారి క్షేత్రం ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఇలా ఎన్నో విశిష్టతలు పర్యాటక ప్రాంతాలతో కళకళలాడుతూ ఉంటాయి. కానీ ఆర్థికంగా చూస్తే మాత్రం ఈ ప్రాంతం వెనుకబడి ఉంటుంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎన్నో విశిష్టతలున్నాయి. మిడుతూరు మండలంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే బట్టమేక పక్షి కేంద్రం ఉంది. 1988లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించి 937 హెక్టార్ల భూమిని కేటాయించింది. అరుదైన ఈ పక్షిని వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు అటవీశాఖ ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అరుదైన పక్షిగా గుర్తింపు పొందింది. ఇది 12 నుంచి 15 కిలోల బరువుంటుంది. దీని మెడ 1 మీటర్ ఎత్తుంటుంది. శరీరమంతా రంగురంగుల రూపంలో ఉండి చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది. 1 గుడ్డు మాత్రమే పెట్టే అరుదైన జాతికి చెందిన పక్షి ఇది. అందుకే దీని ఉత్పత్తి అంత త్వరగా వ్యాప్తి చెందదు. ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నిత్య రావణ కాష్టంగా మారింది. పగిడ్యాల పెన్షన్ల కార్యక్రమంలో రచ్చరచ్చ అయింది. దీంతో అంతా చితక్కొట్టుకున్నారు. కారు అద్దాలు బద్దలు కొట్టారు. వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కొంచెమైనా జరగలేదన్న వాదన వినిపిస్తోంది. ఈయన అవునంటే ఆయన కాదంటారు. మొత్తానికి ప్రజలు, నాయకులు వీరి మధ్య నలిగిపోతున్నారు. వీరి మధ్య గొడవలతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎక్కడికక్కడ అభివృద్ధి స్తంభించిపోయింది. జూపాడు బంగ్లా మండలంలో 1600 ఎకరాల్లో టీడీపీ హయాంలో సీడ్ హబ్ ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు. అలగనూరు రిజర్వాయర్ కుంగిపోయింది. 4 ఏళ్ల నుంచి మరమ్మత్తులు లేవు. నిధుల్లేక రిజర్వాయర్లోకి నీళ్లు నింపలేకపోతున్నారు. దీంతో చంతనే కృష్ణ ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కరువై వెలువెల్లాడుతున్నారు. అంతేకాదు కోట్ల రూపాయలతో చేపట్టిన తాగునీటి పథకం నిర్వీర్యమైపోయింది. ఎన్నికల్లో ఆర్థర్ విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో ఆర్థర్ 1,02,565 ఓట్లు సాధించారు. సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండి జయరాజ్ 61,746 ఓట్లు సాధించారు. దీంతో వైసీపీ అభ్యర్థి 40,819 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అయితే నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే ఒక సంచలన ప్రకటన చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్. అధికారాలు లేని పదవి అయితే అక్కర్లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. దీనికి కారణం బైరెడ్డితో విభేదాలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ దారాను పార్టీ ఎంపిక చేసింది. దీనిపై శ్రేణుల్లో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశంలో కూడా లుకలుకులున్నా వైసీపీ అంత స్థాయిలో లేవన్న వాదన వినిపిస్తోంది. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ వారిని తామే ఓడించుకునే స్థితిలో వైసీపీ నేతలున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నందికొట్కూరులోని రోడ్డు వెడల్పు చేయలేదు. తెలుగుదేశం హయాంలో వెడల్పు చేద్దామని రోడ్డు తవ్వేసి వదిలేశారు. ఆ మట్టి ఈ 5 ఏళ్లు జనం కళ్లలో పడుతూనే ఉంది. వర్షం వస్తే శివారు కాలనీలోకి నీళ్లొచ్చేస్తాయి. దశాబ్దాల తరబడి ఈ సమస్య తీరలేదు. ఇలాంటివెన్నో ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు అలాగే ఉండిపోయాయి. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే నందికొట్కూరు నియోజకవర్గ ముఖ చిత్రం 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందంటున్నారు స్థానికులు. ఈ పరిస్థితి మారేదెన్నడు అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రణక్షేత్రం విశేషాలు. రేపు మరో 2 నియోజకవర్గాల ముఖ్య చిత్రాలతో రణక్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ, సామాన్యుడి న్యూస్ ఛానల్.